ఇక తిరుమలలో బాలుడిపై చిరుత దాడి చేసింది. నడక మార్గం 7వ మైల్ రై వద్ద 5 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. స్థానికులు గట్టిగా అరవడంతో బాలుడిని వదిలేసింది. చిరుత దాడిలో గాయాలైన బాలుడిని హాస్పిటల్కి తరలించారు. తిరుమలలో బాలుడిపై చిరుత దాడి చేసింది. నడక మార్గం 7వ మైలు రాయి వద్ద 5 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. స్థానికులు గట్టిగా అరవడంతో బాలుడిని వదిలేసింది. చిరుత దాడిలో గాయాలైన బాలుడిని హాస్పిటల్కు తరలించారు. ఇదేంసికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దామోదర్ మనకు ఫోన్లైన్ అందిస్తారు. దామోదర్, సో ప్రజెంట్ బాలుడి పరిస్థితి ఏంటి? సో అధికారులు ఎవరైనా అక్కడ నడకదారి మార్గం కూడా వెళ్లే వారికి రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? కార్తీక్, తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మార్గం గుండా వెళ్లే రహదారిలో 7వ మైలు రాయి, అంటే మనము అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న మడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు రహదారి అటు పైకి వెళ్ళడానికి, కిందికి దిగడానికి రోడ్డు మార్గం, పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఒకేసారి కనిపిస్తాయి. ఆ మార్గం వద్ద పక్కనే జింకల పార్కు కూడా ఉంటుంది. ఈ ఆ సమయంలోనే అక్కడే ఆ ప్రదేశంలోనే జింక ఈ చిరుతపులి 7 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించింది. కట్టుకుని తీసుకుని వెళ్తుండగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నవారు మిగతా వారు కేకలు వేయడంతో ఆ బాలుడిని వదిలేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆ బాలుడు తీవ్ర గాయాలు పాలైనాడు. అతన్ని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి ఈవో దగ్గరుండి తీసుకుని వస్తున్నారని సమాచారం. దీంతో పాటు ఈ సమయంలో చిరుతపులు అక్కడ సంచరిస్తున్నాయని పెట్టినప్పటికీ, కానీ పూర్తి స్థాయిలో రక్షిత నడక మార్గం 24 గంటలు నడిచే మార్గంలో పూర్తిగా రక్షిత ప్రదేశంగానే ఉంటుంది. కానీ ఆ బాలుని ఎందుకు ఏ విధంగా తీసుకెళ్లిందో అర్థం కాని పరిస్థితి అంటున్నారు. అయితే నడక మార్గం సమీపంలో ఏవైనా తినుబండారాలు వేయడం వల్ల కుక్కలు లాంటివి ఆ ప్రదేశంలో సంచరించడం, దీనికి తోడు జూ పార్క్ అక్కడ ఏదైతే జింకల పార్క్ ఉండడంతో జింకల కోసం వచ్చిన చిరుత ఈ విధంగా దాడి చేస్తుంటుందని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నడక మార్గంలో ఈ విధంగా జరగడం, ఇంత పెద్ద ఎత్తున దాడి జరగడం ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. అయితే నడకదారి మనం చూస్తే శ్రీవారి మెట్లని నడకదారి అటువైపు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపం ముందు నుంచి వెళ్లే ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని సాయంత్రం 5 గంటల నుంచి మూసివేసి ఉంటారు. అయితే ఈ మార్గాన్ని ఏదైతే అలిపిరి మార్గం ఉందో ఈ మార్గంలో 24 గంటలు భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉంది, సెక్యూర్ గా భావించారు. అయితే మొత్తం మీద చూస్తే చిరుతపులి ఎక్కడి నుంచి దాడి చేసింది అన్న విషయం మీదనే ఇప్పుడు అటు టీటీడీ ఫారెస్ట్ అధికారులతో పాటు టీటీడీ విజిలెన్స్ పోలీసులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఆలోచిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ మార్గంలో చిరుతపులి దాడి చేయలేదు. అయితే ఈసారి దాడి చేయడానికి గల కారణాలను కూడా వారు ఆలోచిస్తున్నారు. అయితే నడక మార్గం రాత్రిపూట సేఫ్ కదా, చిన్నపిల్లలను తీసుకువెళ్తే ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయన్న విషయం మీద కూడా సందిగ్ధత నెలకొంది ఈ ఘటన చూస్తే. అయితే ఆ బాలుడు తీవ్రంగా గాయపడడంతో అతన్ని సిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈవోనే స్వయంగా వెళ్లి ఘటనా స్థలానికి ఈవోనే స్వయంగా వెళ్లి ఆ బాలుని తీసుకుని వస్తున్నట్టు తెలుస్తుంది కార్తీక్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.